రక్కసి కరాలనుచ్చము రాసిన పసి ప్రాణాలెన్నో ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతు అరువంటూ కాట
వేపల నుంచి చాలా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు నుంచి ఈ ఆర్థిక విధానాలు వీటిని చాలా వేగంగా మన్మోహన్ సింగ్ గారి కంటే వేగంగా కొనసాగుతున్నారు మోదీ గారు. అంటే ఇది ప్రజా వ్యతిరేకం, మన దేశం యొక్క ఆర్థిక రంగానికే వ్యతిరేకం. విదేశీ పెట్టుబడికి, మన దేశంలో ఉన్న పెద్ద పెట్టుబడిదారులకి, వాళ్ళకి లాభాలు ఇచ్చే అవకాశం పెంచుతున్నారు, ప్రజల మీద భారాలు పెరుగుతున్నారు. ఇది ఒక అంశం. రెండవ వైపు నుంచి మతోన్మాద రాజకీయాలని, వాళ్ళ ఘర్షణలు, ఈ మతోన్మాద ఘర్షణల్ని పెంచి దానికి ఆధారంగా వాళ్ళ బీజేపీకి, వాళ్ళ రాజకీయ స్వార్థానికి దాన్ని ఉపయోగించుకోవడానికి ఆ ప్రయత్నం కూడా చాలా తీవ్రంగా పెరుగుతోంది. దీనివల్ల మన దేశానికి, ఐక్యతకి, సమైక్యతకి చాలా పెద్ద ప్రమాదం. మూడో వైపు నుంచి ఏ రకంగా అయితే ఈ ఆర్డినెన్స్ రాజ్ తీసుకొచ్చారు, దాంతోపాటు మన దేశంలో మళ్ళీ తిరిగి ఒక అథారిటేరియన్ రూల్ వైపుకి మళ్ళేటట్టు ఈ ఒక ప్రమాదం కనిపిస్తుంది. అంటే పార్లమెంట్ని మినహాయించి, మన ఈ పార్లమెంటరీ డెమోక్రసీని మినహాయించి ఒక అథారిటేరియన్గా తానే స్వయంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ మూడు రంగాల్లో ఈ రకమైన ఏవైతే ప్రమాదాలు వస్తున్నాయో వాటిని ఏ విధంగా తట్టుకోవాలి, ప్రజలకు అనుకూలంగా ఏ విధానాన్ని అనుసరించడానికి ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి ఏ విధంగా పెట్టాలి, అయితే ఇప్పటివరకు దేశంలో లౌకిక శక్తుల యొక్క వాళ్ళని కూడగట్టుకుని కాంగ్రెస్కి భిన్నంగా ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచడానికి కీలకమైన పాత్ర సిపిఎం వహించింది. కానీ ఈ అనుభవాల వల్ల మేము కూడా గుర్తిస్తున్నది ఏంటి, సిపిఎం వామపక్షాలు తనంతా తానే వాళ్ళ బలాబలాలు పెరుగుతే తప్పితే దీన్ని సాధించలేము. సో ముఖ్యమైన అంశం ఇవాళ మా స్వాతంత్ర్య బలాబలాలని ఏ విధంగా పెంచుకోవాలి, దాని గురించి మేము తీసుకోవాల్సిన కర్తవ్యాలు, బాధ్యతలు, అవి ముఖ్యమైన అంశాలు డిస్కస్ చేస్తాం. తప్పకుండా వామపక్షాల మధ్యలో ఇప్పుడు అందరూ కలిసి ఐక్యతను బలపరచాలనేది ఉద్దేశం. అది మిగతా వామపక్ష పార్టీల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది మా మహాసభలే నిర్ణయిస్తాయి రాబోయే. అది ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, దేశ ప్రధాని గారే ఇప్పుడు అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్కి నాయకత్వం, ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రధాని గారు ఇస్తున్నారు. ఇప్పటివరకు మన దేశ రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు ఇది. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి అన్ని స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన లీడర్షిప్ ఇస్తున్నాడు. అంటే బీజేపీ వాళ్ళ చాలా డెస్పరేట్గా ఉంది ఈ స్టేట్ అసెంబ్లీస్ని కంట్రోల్ చేయడానికి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇన్ని వారాల తర్వాత కూడా ఎలక్షన్స్ అక్కడ జరగలేదు, వాటి గురించి ప్రకటన రాలేదు అనడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సందేహిస్తోంది. ఈ ఎలక్షన్స్ వల్ల వాళ్ళు నొగ్గుతారో లేదో అనేది నిన్న ఆయన చేసిన సంభాషణ. ఆప్ పార్టీకి వ్యతిరేకంగా, కేజ్రీవాల్ గారికి వ్యతిరేకంగా ఏదో చాలా పెద్ద డెస్పరేట్గా ఉంది బీజేపీని మాత్రం కనిపిస్తుంది. సో ఏమవుతుందో ఢిల్లీ అసెంబ్లీలో అది ప్రజలే నిర్ణయిస్తారు. కానీ ఖచ్చితంగా బీజేపీకి ఏదో తన స్వీప్, ఏదో మోదీ వేవ్ లాంటిది ఏదో వచ్చింది, ఆ మోదీ వేవ్ సునామీ లాంటిది వస్తుందనేది అది మాత్రం కుదిరేటట్టు కనిపించలేదు. ఈ మహాసభని జయప్రదం చేయాలనే కూడా
అందరూ కలిసి ఈ సమ్మె చేశారు ఈ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అన్ఆర్గనైజ్డ్ లేబర్ గా ఇవాళ ఉన్నారు అన్ఆర్గనైజ్డ్ కాంట్రాక్ట్ క్యాజువల్ కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ గా ఎవరైతే కృషి చేసే ప్రజలు ఉన్నారో వాళ్ళ మీద ఈ రకమైన ప్రజాత్వం మొన్నట మనం ఎన్నో సంవత్సరాల నుంచి అంటున్న విషయం మన స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి ఇవాళ దున్నుకునే మన భూమి ఏదైతే ఉందో అది తాదాతులో తగ్గింది ఎందువల్ల జరుగుతుంది ఇది మనం కాదు ఆర్బీఐ గవర్నర్ పార్లమెంట్ లో శరద్ పవార్ గారు చెప్పారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక 8 నెలల క్రితం ఈ విషయం వాళ్ళ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి వ్యవసాయ పరిస్థితుల్లో విదేశీ పట్టుబడికి ఆర్థిక ప్రపంచంలో ఒక ఆర్థిక సంక్షోభం జరుగుతుంది.